ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ను టాటా వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు, అయితే టేక్ ఓవర్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. మనం ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, విశాఖ స్టీల్ ప్లాంట్ పై టాటా ఆసక్తి చూపిస్తుంది, దాన్ని టేక్ ఓవర్ చేసేందుకు టాటా చాలా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇంకా టాటా స్టీల్ సీఎండీ అయితే ఇంకా నిర్ధారించలేనట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ పై టాటా ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది, దాన్ని టేక్ ఓవర్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మన ఎన్ని అప్డేట్స్ మనకు అందించడానికి ఉత్తరాంధ్ర కోఆర్డినేషన్ ఈశ్వర్ ఉన్నారు. ఈశ్వర్ చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? గత కొంత కాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకుండా నిలిపివేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు విశాఖ జిల్లా వ్యాప్తంగా చేయడం జరిగింది. విశాఖ జిల్లాలోనే కాదు, గల్లీ నుంచి ఢిల్లీ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటీకరణ చేసి తీరుతామని చెప్పిన నేపథ్యంలో ముందుగా టాటా స్టీల్ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ని కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉందనే వార్త కూడా ఇప్పుడు బయటికి రావడం జరిగింది. అయితే స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని కూడా టేక్ ఓవర్ చేయాలని టాటా స్టీల్ సన్నద్ధం అవుతున్నట్టు కూడా విశ్వసనీయ వర్గాల నుంచి మనకు సమాచారం అవుతుంది. కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న విశాఖ స్టీల్ ఇక రాబోయే రోజుల్లో టాటా స్టీల్ గా మారే అవకాశం కనబడుతుంది. టాటా గ్రూపు పూర్తి స్థాయిలో విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా తీసుకొని దీన్ని టేక్ ఓవర్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో అలాగే స్టీల్ ప్లాంట్ ఎంత పరిమాణంలో విస్తీర్ణించి ఉంది అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అనేది కూడా పూర్తి స్థాయిలో డేటా తీసుకున్నారని కూడా తెలుస్తుంది. టాటా కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. థాంక్యూ ఈశ్వర్.